విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఆరు కాలం కష్టపడి రైతన్నకు అడుగడుగున కష్టాలు తప్పడం లేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోసిన వరి పంటలు కోతకొచ్చినా నీటిలో మునిగి తేలుతున్నాయి. దీంతో రైతన్న ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా కోల్చారం బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడడంతో మండలంలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాలు కురియడంతో చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్నాయి. మండలంలోని అంసన్పల్లి, కొంగోడు, నాయని జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, కోల్చారం, రంగంపేట తదితర గ్రామాల్లో కొంతమంది రైతులు ఓరినాట్లు కోతలు కురవడంతో ముందు కోతలు కోసి పంట పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. కొంగోడు గ్రామంలో రైతు పరశురాం తనకున్న 3 ఎకరాలు వరి చేను కోసి పొలంలో పెట్టగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి మొదలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సుమారు గ్రామంలో 15 ఎకరాల వరకు వరి నాట్లు కోసి పెట్టగా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. బాధితులు బోరు మంటున్నారు. ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మొలకలే వస్తున్నాయి. ఎక్కడ పొలం మొలకలు వస్తున్నాయి సార్ మొత్తం. ఇవో చూడండి.